న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఏదైతే లక్ష్యంగా మనం ఈ సంవత్సర కాలం ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలంగాణ పోలీస్ వ్యవస్థకి ఒక ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఆ లక్ష్య సాధనలో భాగంగా కాప్ కనెక్ట్ అనేటటువంటి ఒక పోలీస్ వాట్సాప్ కమ్యూనికేషన్ గ్రూప్ని ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతున్నది. ప్రభుత్వ పోలీస్ శాఖకి ఏదైతే విజన్ నిర్ణయించిందో, లక్ష్యాల్ని ధ్యేయాల్ని నిర్ణయించిందో, ఆ లక్ష్య సాధనలో భాగంగా పోలీస్ లీడర్షిప్ విజన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 63,000 మంది ప్రతి ఒక్కరికి కూడా రియల్ టైంలో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ అందరూ కూడా ఒకటే ఆలోచన సరళితో, ఒకటే రోల్ క్లారిటీతో ముందుకు వెళ్ళే విధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్న వాట్సాప్ కమ్యూనికేషను 256 మంది మాత్రమే ఒక గ్రూప్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ కొరకు తయారు చేసుకున్నటువంటి ఈ కాప్ కనెక్ట్ యాప్ ఎంతమందినైనా మనం ఒక గ్రూప్లో చేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకటేసారి ఒక మెసేజ్ స్టేట్ పోలీస్ చీఫ్ నుండి మొత్తం 63,000 మందికి ఒకటేసారి నేను కమ్యూనికేట్ చేయాలి అంటే 63,000 మంది ఒకటే గ్రూప్గా ఫామ్ చేసి కమ్యూనికేట్ చేయడానికి దాంట్లో మనం టెక్స్ట్ మెసేజెసే కాకుండా వీడియోస్, మిగతా తదితర ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాయిస్ కానీ, వీడియో కానీ, టెక్స్ట్ కానీ, ఈ కమ్యూనికేషన్ మొత్తం కూడా మనం అందరికీ చేరే విధంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ వ్యవస్థలోనైనా మనం పనితనాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరిలో కూడా అంకితభావాన్ని తీసుకొని రావడానికి ప్రతి ఒక్కళ్ళలో రోల్ క్లారిటీ అనేది చాలా అవసరం. ప్రతి ఎంప్లాయీ వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీలు ఏంటి, వాళ్ళు ఎలా చేయాలి, ఏం సాధించాలి, దానికి ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, తర్వాత తను చేస్తున్న దాంట్లో అది ఎంతవరకు అది ప్రొసీజర్ ప్రకారం ఉంది, ఎంత డీవియేట్ అవుతుంది అనేది తనకు తను తెలుసుకోవడానికి ఈ విధంగా ఎంటైర్ లీడర్షిప్ అంతా కూడా కింద నుండి పై వరకు అందరూ కూడా ఒకటే ప్లేన్లో ఉండడానికి, ఈ రియల్ టైంలో దీన్ని కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రెడిషనల్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఏదైనా నేను జిల్లాలో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా కమ్యూనికేట్ చేయాలంటే మనం ఒక సర్క్యులర్ ఇస్తే ఆ సర్క్యులరు మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎస్పీస్, కమిషనర్సు, ఇంటర్న్ మళ్ళీ కింద వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం, వాళ్ళందరూ కూడా చదువుకోవడం, ఇదంతా కూడా జరిగే లోపలనే దాంట్లో చాలా టైం గ్యాపు, అదేవిధంగా కమ్యూనికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కూడా కొంత గ్యాప్స్ అనేవి రావడం, కమ్యూనికేషన్లో డిస్ట్రాక్షన్ అనేది రావడం, ఫైనల్గా పోలీస్ లీడర్షిప్ ఎట్ వేరియస్ లెవెల్స్ మేమేం ఆలోచిస్తున్నాం, కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాంట్లో ఎప్పుడో కొంత అంతరం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్యాప్ను బిల్డ్ చేస్తూ మనం ఎప్పుడూ కూడా పోలీస్ వ్యవస్థ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడంలో, తెలంగాణ రాష్ట్రం ఒక నేరరహిత రాష్ట్రంగా దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మనము ఈ కాప్ కనెక్ట్ ఏదైతే డిజిటల్ వరల్డ్లో వచ్చినటువంటి రెవల్యూషన్లో భాగంగా ఈరోజు మనం దీంట్లో లాంచ్ చేస్తున్నాం. అయితే దీంట్లో సర్వర్ ఏదైతే ఉందో అది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరనే ఉంటుంది. ఇదంతా కూడా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషను, సో దాంతో మనం 100% కూడా సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్గా ఉండడంతో పాటుగా మనం ఇంటర్నల్గా
ఎన్ని గ్రూప్స్ అయినా కూడా దీంట్లో మనం ఫామ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ ఫంక్షనల్ వెర్టికల్స్కి అనుగుణంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా కోర్టు కానిస్టేబుల్స్ అంతా కూడా ఒక ఫంక్షనల్ వెర్టికల్గా ట్రీట్ చేస్తే అందరు కోర్టు కానిస్టేబుల్స్ జిల్లా వైజ్ గ్రూప్స్ ఉండొచ్చు, కోర్టు కానిస్టేబుల్స్ సర్కిల్ వైజ్ ఉండొచ్చు, సబ్ డివిజన్ వైజ్ ఉండొచ్చు, అలాగే జోన్ వైజ్ ఉండొచ్చు, రేంజ్ వైజ్ ఉండొచ్చు, అట్లాగే స్టేట్ వైడ్ ఉండొచ్చు. వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి, వాళ్ళ లెర్నింగ్స్ మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా అన్ని ఫంక్షనల్ వెర్టికల్స్ ఈరోజు పోలీస్ స్టేషన్స్లో 17 ఫంక్షనల్ వెర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి వెర్టికల్ వైజ్ కూడా కమ్యూనికేషన్ టాప్ టు బాటమ్ జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఎంప్లాయీలో కూడా రోల్ క్లారిటీని తీసుకొచ్చి వాళ్ళల్లో కమిట్మెంట్ని పెంచి వాళ్ళ యొక్క పని విధానాలను మెరుగుపరిచి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసి ఫైనల్గా మనం చేసినటువంటి సర్వీస్ డెలివరీ ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ఈ కాప్ కనెక్ట్ అనేది ఒక ఐసోలేటెడ్ యాప్గా తయారు చేయలేదు, ఇది ఒక ఓవరాల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీలో భాగంగా మనం ఈరోజు ఈ కాప్ కనెక్ట్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మనకు ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ కూడా మనం ఈ మధ్య ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎట్ ఏ టైం 1000 లొకేషన్స్తో వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకోవడానికి ఈరోజు మాకు ఫెసిలిటీ ఉంది. అంటే నేను మొత్తము తెలంగాణ రాష్ట్రంలో 638 పోలీస్ స్టేషన్స్తో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ నేను ఒకరోజే, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ డివిజనల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఎస్పీస్, కమిషనర్స్తో కలిపి ఒకటేసారి వీడియో కాన్ఫరెన్సింగ్ చేయడానికి, అందరూ ఒకరితో ఒకరు చర్చించి దాంట్లో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అలాంటి ఫెసిలిటీ కూడా మనం ఏర్పరచుకోవడం జరిగింది. అంటే ఈ రెండు టూల్స్, అటు వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ 1000 లొకేషన్స్లో సైమల్టేనియస్గా చేసేది, అట్లాగే ఈరోజు కాప్ కనెక్ట్, ఈ రెండు పుట్ టుగెదర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను తెచ్చి కమ్యూనికేషన్ మోడ్ అండ్ మెథడాలజీలో రానున్న కాలంలో ఈ యూనిఫామ్ సర్వీస్ డెలివరీ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ లక్ష్య సాధనలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దీంట్లో మనం ఫీచర్స్ చూసినట్లయితే దీంట్లో చాటింగ్, ఇంకా గ్రూప్ చాట్స్, దాని తర్వాత ఫైల్ షేరింగ్, ఇమేజ్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్, తర్వాత లొకేషన్ షేరింగ్, ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే ఐ మీటింగ్ అని చెప్పేసి మనం మీటింగ్ స్కెడ్యూల్ చేసినప్పుడు వాళ్ళకి రిమైండర్స్ ఇవ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది ఒక సింగిల్ యాప్ ఫర్ ఎంటైర్ ఆర్గనైజేషన్, అందరూ కూడా ఆర్గనైజేషన్ వైడ్ మనం పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా యూనిఫామ్గా దీన్ని వాడుకోవడం ద్వారా మంచి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షను, అట్లాగే సర్వర్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండడం, దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ 100% కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ఫెసిలిటీ. దీంతో పాటుగా మనము ఈ ఫంక్షనల్ వెర్టికల్స్ని మనం డిఫైన్ చేసి వాళ్ళు గ్రూప్స్, ఇండివిజువల్స్ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని గ్రూప్స్ ఫామ్ చేసుకోవడం ఒకటైతే, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు విధుల నిర్వహణలో భాగంగా ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ నిర్వచించి వాటిని మనం గ్రూప్స్ ఫామ్ చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వాటిని ఆ గ్రూప్స్లో అందరూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం ద్వారా ఈరోజు ఒక స్ట్రక్చర్డ్ మెథడ్లో కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న కాలంలో అందరూ కూడా ఈ 63,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో ఒకరితో ఒకరు కమ్యూనికేషన్తో ఎంగేజ్ అయ్యి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్గా దీన్ని మనం దీన్ని గుర్తించవచ్చు. రానున్న కాలంలో ఈ కాప్ కనెక్ట్ యాప్ని మనం విరివిగా వినియోగించేటట్టుగా చేసి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జాయిన్ అయ్యేటట్లుగా చేసి తద్వారా మన ఎంటైర్ డిపార్ట్మెంట్లో ఇది ఒక కమ్యూనికేషన్ రెవల్యూషన్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి ఏడీజీ టీఎస్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తారు. ఇది ఈ యాప్ లాంచ్ చేసిన దగ్గర నుంచి మన ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా దాన్ని కూడా మెజర్ చేయడం జరుగుతుంది. రోల్ క్లారిటీని మనం
ఇంకెంత బాగా వాళ్ళలో తీసుకురాగలిగాం, వాళ్ళలో ఇంకెంత అంకిత భావాన్ని తీసుకురాగలిగాం ప్రతి లెవెల్లో కూడా అనేది కూడా మెజర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ వెరీ గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇట్స్ ఏ టైమ్లీ ఇంటర్వెన్షన్ యాజ్ ఫార్ యాజ్ ది ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ ఇస్ కన్సర్న్. దిస్ విల్ రియలీ హెల్ప్ ఇన్ ద సెన్స్ దట్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీ విల్ ఫీల్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ యాప్ అండ్ దే విల్ షేర్ దేర్ బెస్ట్ ప్రాక్టీసెస్, దే విల్ ఆల్సో షేర్ దేర్ అచీవ్మెంట్స్, దే విల్ ఆల్సో షేర్ దేర్ ఇన్నోవేషన్స్. సో దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ ఆల్ ది గుడ్ వర్క్ దట్ అన్ ఇండివిజువల్ డస్, దేర్ బై ఇట్ మోటివేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఎస్, సెక్యూరిటీ మన దగ్గర సర్వర్ ఉంటుంది, మనం సెక్యూర్ లైన్స్లో మనం ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పంపిస్తాం కాబట్టి 100% ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బయటకు పోయే అవకాశం లేదు. తర్వాత మనం చూసినట్లయితే దీంట్లో గ్రూప్స్గా ఎన్రోల్ చేసినప్పుడు 3 levels ఆఫ్ సెక్యూరిటీ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే పోలీస్ ఆర్ దగ్గర రిజిస్టర్డ్ ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి డేటాబేస్లో ఉన్న ఫోన్స్కి మాత్రమే ఈ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయట వాళ్ళు దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది పాసిబిలిటీ ఉండదు. రెండోది మళ్ళీ ఆ వ్యక్తి ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ కూడా ఒక ప్రాసెస్ ఉన్నది. మూడోది ప్రతిసారి వీళ్ళు దానికి ఒక పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఒక సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా దీన్ని 3 అంచెల యొక్క భద్రతా వ్యవస్థని ఇతరులు దీంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఓన్లీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది మాత్రమే దీన్ని వాడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, ఈ టీఎస్ కాపు తర్వాత హ్యాక్ అయ్యకి సంబంధించి సర్వర్స్ మన దగ్గరే ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఈ ఒక్క సర్వర్ మాత్రమే మనం హోల్డ్ చేస్తున్నాం? లేదు, మనది టీఎస్ కాప్ కూడా మన దగ్గరే ఉంది, హాక్ అయితే కూడా మన దగ్గరే ఉంది, అవి కూడా మన దగ్గరే ఉన్నాయి. ఎస్ ఎస్, ఆజ్ ఏ తెలంగాణ స్టేట్ పోలీస్ కే ఏక్ నయా కమ్యూనికేషన్ టూల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కే లియే కాప్ కనెక్ట్, ఇట్ ఈస్ ఆన్ ది లైన్స్ ఆఫ్ వాట్సాప్ కమ్యూనికేషన్ టూల్. ఏ నయా యాప్స్ ఏ పూరా ఆర్గనైజేషన్ మే జితనా భీ ఎంప్లాయీస్ హై హమారే తెలంగాణ పోలీస్ మే లగ్భగ్ 60,000 ఎంప్లాయీస్ జితనా భీ హై ఉన్మే ఆపస్ మే బాత్ కర్నే కే లియే చాట్ కర్నే కే లియే మెసేజెస్ భేజనే కే లియే యా జో డిజిటల్ కమ్యూనికేషన్ జో హోతా హై యా పూరా ఇస్మే ఏ సెక్యూర్డ్ వే ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ నీడ్స్ కే లియే ఏ బహుత్ ఫాయిదా హోతా హై. ఆనే వాలే దిన్ మే యాప్ ఇంట్రడ్యూస్ కర్నే కే బాద్ ఏ జితనా భీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ హో రహా హై జల్దీ కర్నే కే లియే రియల్ టైమ్ మే భేజనే కే లియే ఆర్ రోల్ క్లారిటీ లేకే ఆనే కే లియే హర్ ఏక్ ఆద్మీ మే ఎంప్లాయీస్ మే ఏ బహుత్ సపోర్ట్ కర్తే హై. ఇస్కే సాథ్ హీ సాథ్ ఇస్కా ఫీచర్స్ హమ్ దేఖే తో ఏ వాట్సప్ అయితే రెగ్యులర్ వాట్సప్ మే 256 పీపుల్ కే జ్యాదా హమ్ గ్రూప్ మే నహీ రఖ సక్తే లేకిన్ ఇస్మే హమారా పూరా 65 జో 63,000 కా జో జితనా ఎంప్లాయీస్ హై హమ్ ఏ గ్రూప్ బన్నా చాహే తో ఉన్కో ఏ గ్రూప్ మే రఖ సక్తే హై. దేర్ ఇస్ నో లిమిట్ ఆన్ ది నంబర్ ఆర్ ఇస్కే సాథ్ హీ సాథ్ హమ్ ఏ జితనా భీ మెటీరియల్ హమ్ భేజనా చాహతే హై జితనా ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ కర్నా చాహతే హై హర్ ఏక్ ఎంప్లాయీ ఇస్మే అప్నా ఆర్గనైజేషన్ కా జో అఫీషియల్ కమ్యూనికేషన్ హై ఇస్మే కర్నే కే లియే బహుత్ ఫాయిదా హై. ఏ పూరా టెక్నాలజీ హమ్ ఇంటర్నల్లీ డెవలప్ కియా హై ఏ సర్వర్స్ హమారే పాస్ హీ రహతా హై ఏ పూరా కమ్యూనికేషన్ ఏక్ సెక్యూర్ ఆర్ జో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ హై ఇసే పూరా సెక్యూరిటీ రహతా హై. ఆనే వాలే దిన్ మే హమారే ఆర్గనైజేషన్ కా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ కర్నే కే లియే యా సిటిజన్ సర్వీసెస్ క్వాలిటీ కో ఇంప్రూవ్ కర్నే కే లియే హర్ ఏక్ ఎంప్లాయీ మే రోల్ క్లారిటీ లేకే ఆనే కే లియే ఆర్ జో లీడర్షిప్ జో విజన్ హై హర్ ఏక్ ఆద్మీ కో నీచే ఓ భేజనే కే లియే ఆర్
all employees to be on the same plane as far as the vision, as far as the processes are concerned, as far as the results are concerned. I say results achieve karne ke liye ye cop connect bahut fayda hota hai. Ye ek revolutionary step hai. Aane wale din mein hamare liye ye ummeed hai ki ye implement karne ke baad ye police officers aur jo bhi jitna bhi hai staff ये अपना अपना जो भी गुड वर्क कर रहे हैं वो शेयर करने के लिए वो बेस्ट प्रैक्टिस शेयर करने के लिए जो जो भी अचीवमेंट्स हैं वो शेयर करने के लिए जो जो भी इनोवेशंस कर रहे हैं हर एक लेवल पे वो शेयर करने के लिए एक बहुत अच्छा प्लेटफॉर्म है. इससे ये हमारे लिए ये उम्मीद है कि ये यूनिफॉर्म सर्विस डिलीवरी जो अचीव करने के लिए हम जो कोशिश कर रहे हैं वो लक्ष्य को पाने में ये बहुत फ़ायदा होगा. एक सपोर्टिंग टूल है. इसके साथ ही साथ हम रिसेंटली एक एक्वायर किया है ये वीडियो कॉन्फ्रेंसिंग फैसिलिटी. 1000 लोकेशन से एक ही बार वीडियो कॉन्फ्रेंसिंग करने के लिए जो फैसिलिटी हमें मिले हैं ये दोनों कॉप कनेक्ट और वीडियो कॉन्फ्रेंसिंग फैसिलिटी दोनों पुट टुगेदर ऑर्गेनाइजेशन कम्युनिकेशन स्ट्रैटेजी में एक भाग हैं. और तेलंगाना पुलिस बाई टेकिंग दिस टू इनिशिएटिव्स एंड एस्टैब्लिशिंग दिस टू मोड्स ऑफ कम्युनिकेशन we would be marching ahead and ensuring that the Telangana state becomes crime free and we have a safe and secure society and a hassle free society in terms of you know preventing crime, detecting crime and maintenance of law and order. Thank you sir. Sir chinna doubt sir deentlo manam chusinatlayite ee code of conduct కాండక్ట్ రూల్స్ అనేవి మనకి క్లియర్గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈ కాండక్ట్ రూల్స్తో పాటుగా పోలీస్ వ్యవస్థ మిగతా వ్యవస్థలతో చూసినప్పుడు మాకు రెండు చట్టాలు అడిషనల్గా ఉన్నవి అన్నట్లు. దాంట్లో ఏంటంటే మనకి పోలీస్ ఫోర్సెస్ రిస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, అట్లాగే ది పోలీస్ ఫోర్సెస్ ఇన్సైట్మెంట్ టు డిసఫెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ రెండు చట్టాలు ఉన్నాయన్నట్లు. అవి పోలీస్ వ్యవస్థకే అప్లికబుల్, మిగతా వాటికి కాదన్నట్టు. ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పనిచేయడానికి వాళ్ళు ఏదైతే అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందో అది ఎంతవరకు మనం దాన్ని పబ్లిష్ చేయొచ్చు అంతవరకే చేయొచ్చు, ఏది కాండక్ట్ రూల్స్ కింద పర్మిటెడ్ ఏది కాదనేది అందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా దీన్ని చాలా బాధ్యతాయుతంగా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ నీడ్స్ కొరకు ఈ యాప్ని బ్రహ్మాండంగా వినియోగించుకుంటారనే నమ్మకం ఉంది. సో నౌ వీ హ్యావ్ ద రిలీజ్ ఆఫ్ దిస్ యాప్. వీ హ్యావ్ పోస్టెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్ టు కమ్ ఆన్ టు ద డైస్ సో దట్ వీ కెన్ హోల్డ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.